ఇప్పుడు వారాహ యాత్రకి బ్రేక్ రావడానికి గారి కారణాలు ఇవి అంటారా? అందులో ఆబ్వియస్లీ చంద్రబాబు నాయుడు రూట్ మ్యాప్ ఇవ్వాలి కదా. చంద్రబాబు నాయుడు రూట్ మ్యాప్ ఇచ్చి డేట్లు ఇచ్చి డబ్బులు ఇచ్చి పంపించినప్పుడు వస్తాడు పవన్ కళ్యాణ్. అది వారాహే ఇంకోట ఇంకోట. ఒక లోకేష్ యాత్ర నడుస్తుంటే ఇమీడియట్గా పవన్ కళ్యాణ్ బయటకు దింపుతాడు చంద్రబాబు నాయుడు. రాజకీయాలు తెలిసిన వాళ్ళందరికీ తెలిసే అంశమే కదా. ఎప్పుడు దింపుతాడు? కొంత టైం తీసుకున్నాక దింపుతాడు. లేకపోతే దసరా కొత్త, దీపావళి కొత్త, సంక్రాంతి కొత్త అని కబుర్లు చెప్పింది ఎవరు? పవన్ కళ్యాణే కదా. మరి ఎందుకు రాలా? సినిమా షూటింగ్లు కార్వాన్లకి అద్దెకిస్తున్నారని మొన్న దింటూ వచ్చింది. మరి నిజం కదా, నాకైతే తెలియదు కానీ వెహికల్ ఎవరి కార్వాన్లు? పవన్ కళ్యాణ్ గారి కార్వాన్లు. కార్వాన్ ఎవరు? హీరోయిన్ హీరోయిన్ వారాహి అయినా హీరోయిన్ కార్వాన్కి పెట్టారని వచ్చింది. సినిమా షూటింగ్ల దగ్గర ఉందంట. సినిమా షూటింగ్ దగ్గరికి ఎందుకు ఉంటుందండి రాజకీయ పార్టీ వెహికల్? మీ సినిమా కోసం తెచ్చారా? అన్నిటికీ ఉపయోగిస్తానని తెచ్చారా? సో పవన్ కళ్యాణ్ ఇవి కామెంట్లేనా నిజమా? అది జనసేనలో చెప్పుకోవాలి, జనసేనలో చెప్పాలి. సీటుకి మాటికి వచ్చే రోజు ట్వీట్లు పెడతారు కదా. కానీ ఈ మధ్య కాలంలో మరలా బీఆర్ఎస్ పార్టీ వెలుగులోకి వచ్చింది, పవన్ కళ్యాణ్ గారితో పొత్తు కుదుర్చుకుంటుంది. వాళ్ళ ప్యాకేజీలో భాగంగా దాదాపుగా 1000 కోట్ల ప్యాకేజ్ కూడా పవన్ కళ్యాణ్ గారికి కేటాయించబోతున్నటువంటి కామెంట్స్ కూడా కొన్ని రన్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. ఎవడన్నా పవన్ కళ్యాణ్ 1000 కోట్లు ఇస్తాడా సార్? జనరల్గా మాట్లాడుకున్నాం, పవన్ కళ్యాణ్కి 1000 కోట్లు ఎవడన్నా ఇస్తాడు? 2 సార్లు ఓడిపోయి కనీసం ఎమ్మెల్యేగా గల నాడికి ఎవడన్నా 1000 కోట్లు ఇస్తాడా? ఆ రాసి ఆంధ్రప్రదేశ్ రాధాకృష్ణ కన్నా బుద్ధిజ్ఞానం ఉండాలి కదా. ఏదన్నా 10 కోట్లు లేదంటే 100 కోట్లు, ఎందుకంటే సినిమా హీరో కాబట్టి హోల్సేల్గా మద్దతు ఇస్తాడు. అంటే రాసిన తర్వాత కూడా దాని నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి కావచ్చు, అటు నుంచి జనసేన పార్టీ నుంచి కావచ్చు, ఎవరు ఖండించలేదు కదా. ఖండించలేదు అంటే దాంట్లో ఏదో వాస్తవికత ఉందనే కదా. అంటే ఎంతో కొంత అయితే ఇస్తారేమో. మామూలుగా అయితే డబ్బులు తీసుకోవడం అలవాటు కాబట్టి, సినిమాల్లో తీసుకోవడం, రాజకీయాల్లో తీసుకోవడం రెండు పవన్ కళ్యాణ్కి అలవాటు కాబట్టి ఆ విధంగా రాస్తుంటాడేమో. దానికి వివరణ ఇవ్వలేదంటే, దాన్ని ఖండించలేదంటే అర్థమైంది సిగ్గులేదు. ఇంకా సిగ్గులేని జన్మ పవన్ కళ్యాణ్ అనే కదా అర్థం. అరే అవతలాడు నువ్వు ప్యాకేజ్ తీసుకున్నావురా అంటే చెప్పులు తీసుకొని కొడతా అన్నావు కదా. మరి ఇప్పుడు రాసినాల్ని ఎందుకు ఇదే ఆంధ్రప్రదేశ్ ఎండి రాధాకృష్ణని ఎందుకు తంతానల్లా? భయమా? మళ్ళీ నీ పెళ్ళిళ్ళ గురించి రాస్తారని పేపర్లో? ఇది నీ బతుకు? ఈయన మళ్ళీ మాట్లాడేవాడు, ఈయన ఓ పార్టీ లీడర్, ఓ పార్టీ. ఆయన రాయడానికన్నా 1000 కోట్లు ఎవడు? ఏదో 100 కోట్లకు అమ్ముడిపోయాడు. లేకపోతే అంటే సినిమా కూడా రిటర్న్ రెమ్యునరేషన్ 50 కోట్లు 40 కోట్లు అంటున్నారు కాబట్టి రెండు సినిమాల డబ్బులకి అమ్ముడిపోయాడు రాజకీయ పార్టీ అమ్మాడంటే నమ్ముతారు. పొత్తు పెట్టుకున్నంత మాత్రాన పార్టీని అమ్మేసుకున్నట్టు అంటారా? దేనికి పెట్టుకుంటున్నారు? దేనికి పొత్తు పెట్టుకుంటున్నారు సార్? డబ్బులు తీసుకోకుండా ఎవరికైనా పెట్టుకుంటున్నారా? మీరు ఏమైనా ఎవరినే పనిచేస్తున్నారా? నేనంటే రాజకీయ పార్టీ ప్రతినిధికి వచ్చా, మీరు ఎంప్లాయ్ కదా, మీ శాలరీ లేకుండా ఎవరికి ఏమైనా పనిచేస్తున్నారా? అంటే ఎంప్లాయ్కి పార్టీకి రెండింటికి ఒకే గాలి కట్టి చూస్తామా? పవన్ కళ్యాణ్ అంతే కదా, సినిమాల్లో డబ్బులు తీసుకుంటాడు, రాజకీయాల్లో డబ్బులు తీసుకుంటాడు. సినిమాల్లో ఏ విధంగా నటిస్తాడో రాజకీయాల్లో కూడా అలా అంతకు మించి నటిస్తూ ఉంటాడు. అందుకని సినిమాల్లో ఏ విధంగా ఏదైతే ప్రజా అభిమానుల్ని రప్పించుకొని ఇక్కడ రాజకీయాల్లో కూడా అదే విధంగా ఓట్ల ద్వారా ఓట్లు పడతాయనే ఆలోచనతో ఉంటే బొక్కబొరలు పడ్డాడు. పవన్ కళ్యాణ్ 1000 కోట్లు ఎవడండి ఆయనకి 1000 కోట్లు ఇచ్చేది? కానీ ఈసారి అయితే ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ కూడా సీఎం టీడీపీ అంటుందా? టీడీపీ అంటారులా? టీడీపీ ఏమంటారు? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే అసెంబ్లీకి వస్తానంటాడు కదా. నాకు ఏ ఆఖరి ఎన్నికల్లో నేను కానీ రాజకీయాల్లో ఉండాలంటే, నేను కానీ జీవితంలో బతికుండాలంటే నాకు ఏ ఆఖరి ఎన్నికలు అంటున్నాడు చంద్రబాబు నాయుడు. ఈ చంద్రబాబు నాయుడు ఇప్పుడు లోకేష్ పాదయాత్రలో ఏమంటున్నాడు? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఏమంటున్నాడు? మరి అంటే పవన్ కళ్యాణ్ ఏంది? ఆటలు అరటిపండినే కదా, నువ్వు వచ్చాడు ప్రచారం చేయనే కదా దానికి అర్థం. అందుకంటే నీకేం లేదు, డబ్బులు ఇస్తాడు మా నాన్న డబ్బులు ఇచ్చినప్పుడు వచ్చి ప్రచారం చేయని ఓపెన్గా లోకేష్ చెబుతున్నట్టే కదా దానికి అర్థం. అయినా జనసేనలో ఉన్నటువంటి ఆ గొర్రెలు కొంతమంది తెలియదు వాళ్ళు పవన్ కళ్యాణ్ ఏదంటే అదే. ఇక పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు అంటే మూడు పెళ్ళిళ్ళు కరెక్ట్ అందరు చేసుకోవాలంటారు వాళ్ళు. ఆయన 30 మందిని పెట్టుకోండి అందరూ అంతే. ఆ నాయకుడు 3 చేసుకున్నాడండి ఆదర్శం అంట. అసలు మొన్న ఈ మధ్య కొంత ఆశ్చర్యం వేసింది. కానీ పవన్ కళ్యాణ్ గారే డైరెక్ట్గా కామెంట్ చేశారు, మీలాగా నేను 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాను కానీ మీలాగా ఒకే పెళ్లి చేసుకుని 30 మంది స్టెప్ నీళ్ళు పెట్టుకోవట్లేదు అనేటువంటి కామెంట్ ఎందుకు చేశారంటారు? అది ఆ కామెంట్ వెనకాల రీజన్ ఏంటంటారు? ఫస్ట్ రాజకీయ నాయకులు అంటే ఇలాగే ఉంటారు అనేటువంటి ఒక సందేశం ఇవ్వాలనుకుంటున్నారా? లేకపోతే అమ్మాయిల్ని స్టెఫినీలు అనే భాష వాడాడంటే పవన్ కళ్యాణ్కి మహిళలంటే ఎట్లాంటి గౌరవం ఉందో అక్కడ అర్థమవుతుంది. ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మరి మా దగ్గరికి ఎవరైనా 30 మంది అంటే మధ్యలో పవన్ కళ్యాణ్ ఏమైనా బ్రోకరేజం చేశాడా? ఈయన ఏమైనా అమ్మాయిల బ్రోకరా మా దగ్గర 30 మంది పంపించారు, 30 మంది పెట్టుకున్నారు అంటే మేము ఒక ఏంటి ఒకళ్ళని పెళ్లి చేసుకొని ఇంకొకళ్ళని
పెట్టుకున్నారని అంటే ఈయన ఏమైనా పంపించాడు మధ్యలో, ఈయన ఏమైనా బ్రోకర్ పనిచేశాడా చెప్పానండి, ఎవరు పంపించాడు? రెండు, ఈయనకి అలవాటు అట్లాంటిది, ఒకరిని పెళ్లి చేసుకొని ఇంకొకరితో కాపురం చేసేవాళ్ళు ఎవర్రా అంటే పవన్ కళ్యాణ్ అంటారు. పిల్లలు పుట్టినాక పెళ్లి చేసుకునేవాడు ఎవడంటే పవన్ కళ్యాణ్ అంటారు. 97లో నందిని గారిని వివాహం చేసుకున్నారండి పవన్ కళ్యాణ్. 2004లో అఖిలానందను రేణుదేశాయికి పుట్టారు. 2008లో నందిని గారితో డైవర్స్ తీసుకున్నారు. 2009లో రేణుదేశాయిని పెళ్లి చేసుకున్నారు. 2004లో అఖిలానందను పుడితే 2009 లట్టు పెళ్లి చేసుకుంటారండి. ఇదేనా మన సాంప్రదాయాలు, ఇదే మన మహిళలకు ఇచ్చే గౌరవాలు. మళ్ళీ రెండో వాళ్ళు ఉండగా మూడో వాళ్ళతో దుకాణం పెట్టాడు. నేను చెప్పలేదు, రేణుదేశాయ్ గారు చెప్పారు కదా, మీకు కూడా అట్లా చేస్తే బాగుంటుందా అని చెప్పి అవతల యాంకర్ గారిని అడిగారు కదా, ఈ జనసేనలు ఇట్లా మాట్లాడుతున్నారని. సో ఇది పవన్ కళ్యాణ్ క్యారెక్టర్. ఈయన రాజకీయ నాయకుడు, ఈయన ప్రజలు ఉద్ధరించేవాడు. ఈయన అంటే ఒకళ్ళతో కాపురం చేస్తా, ఒకళ్ళని పెళ్లి చేసుకొని ఇంకొకళ్ళతో కాపురం చేస్తా, ఇలా మోసం చేసేవాడు రాజకీయ నాయకుడు. ఇదే పవన్ కళ్యాణ్. ఏమన్నాను ఇంకా? సో ఇట్లాంటి వాళ్ళు ఆదర్శం అంట. ఏమంటున్నారు మాకు ఇప్పుడు డిబేట్లో వస్తారు కదా వీరమహిళలు, వీరమహిళలు ఏమంటారు, మూడు పెళ్ళిళ్ళు చేసుకోవడం కరెక్ట్ అని అంటున్నారు. మూడు పెళ్ళిళ్ళు చేసుకోవడం కరెక్ట్ అనే వాళ్ళు వీరమహిళలు అనాలా మనం? మూడు కాకపోతే 30 అయినా పెట్టుకుంటామండి, మీరు కూడా చేసుకోండి అనే వాళ్ళు వీరమహిళలు అనాలా? ఇదే మనకు మహిళలు జనరల్గా అయితే ఉండరు కదా అలా. సరే ఇప్పుడు డిబేట్లో కామెంట్స్ మనకి ఎందుకులే, కానీ జనరల్గా మాట్లాడుకుందాం. జనరల్గా ఉంది ఇప్పుడు ఆ పార్టీలో వాళ్ళు, ఆ పార్టీలో వాళ్ళు వీరమహిళలు కరెక్ట్ అంటున్నారు కదా డిబేట్లో. అసలు పార్టీలో ఉన్న వీరమహిళలు ఏమన్నారు, పవన్ కళ్యాణ్ మూడు కాకపోతే 30 చేసుకుంటారండి మీకు ఎందుకు అంటున్నారు అంటున్నారా లేదా? ఏం చెప్పాలి వాళ్ళకి? నేనైతే ఒకటి చెప్తా, దయచేసి పవన్ కళ్యాణ్ ఆదర్శంగా తీసుకొని జనసేన వీర మహిళలు కానీ జనసేన వీర పురుషులు కానీ మీరు కూడా మూడు జోలికి వెళ్ళమాకండి. ఇది రాష్ట్రానికి సమాజానికి ప్రమాదకరం అని చెప్తుంది. రీసెంట్గా స్వర్గస్థులైనటువంటి తారకరత్న గారికి సంబంధించి చూసుకుంటే, తారకరత్న గారు యువగలం స్టార్ట్ అయినప్పటి నుంచి ముందు నుంచి కూడా లోకేష్ గారితో కలవడం కావచ్చు, చంద్రబాబు గారితో కలవడం కావచ్చు, నెక్స్ట్ గుడివాడ టికెట్ తారకరత్న గారికి ఇవ్వబోతున్నారు అనేటువంటి కామెంట్స్ కూడా పార్టీలో అయితే లోపకరంగా వినిపిస్తూ ఉన్నాయి. ఆయన అకాల మరణంతో నెక్స్ట్ ఆయన భార్య ఏమైనటువంటి అఖిలారెడ్డి గారికి గన్నవరం అలేఖ్యారెడ్డి గారికి గుడివాడ టికెట్ ఇవ్వబోతున్నారు అనేటువంటి కామెంట్స్ కూడా వస్తున్నాయి. సో రీసెంట్గా ఆయన చనిపోయినప్పుడు కూడా కొడాల నాన్నగారు కూడా వెళ్ళి పరామర్శించి వచ్చారు, వాళ్ళ మధ్య కూడా మంచి సాన్నిధ్యం ఉన్నట్టే ఉంది. ఒకవేళ ఇప్పుడు అలేఖ్యారెడ్డి గారికి అక్కడ సీట్ కేటాయిస్తే ఏంటి పరిస్థితి అంటారు? దాన్ని వైసీపీ ఎలా తీసుకుంటారు? పాపం ఓడిపోయే సీట్లన్నీ నందమూరి కుటుంబానికి కేటాయించడం చంద్రబాబు నాయుడు గారికి అలవాటేగా. కొకట్పల్లిలో నందమూరి సుహాసిని గారు, అంటే హరికృష్ణ గారి కూతురు, ఆమెకు సీట్ ఇచ్చారు కదా కొకట్పల్లిలో. ఓడిపోయే సీట్ని కావాలని నందమూరి కుటుంబ సభ్యులకు ఇస్తారు. ఏం లోకేష్ పోటీ చేయొచ్చు గుడివాడలో, ఏం చంద్రబాబు నాయుడు పోటీ చేయొచ్చుగా? మరి ఇదే వాళ్ళ నియోజకవర్గాలు వాళ్ళకి ఉన్నాయి కదా ఆల్రెడీ. ఎవరి నియోజకవర్గాలు? చంద్రబాబు నాయుడు గేడం సొంత నియోజకవర్గం, కుప్పమా చంద్రబాబు నాయుడు కాదుగా, ఆయన నారావారిపల్లి చంద్రగిరిలో ఉంది. అంటే మీరు ఓడిపోయేటటువంటి సీట్లని సెలెక్ట్ చేసి నందమూరి కుటుంబ సభ్యులకు ఇస్తారనమాట. అట్లానే తారకరత్న గారు గుడివాడ ఒకవేళ విధంగా ఆఫర్ చేసి ఉంటుంటే కావాలని ఆఫర్ చేసి ఉంటారు. ఏం నారా లోకేష్ పోటీ చేయొచ్చు గుడివాడ నుంచి? ఇంకొన్ని కుప్పం అంటే మీకు, మీరు కుప్పం 7 సార్లు గెలిచారు కదా, అట్లానే హిందూపూర్ కూడా బాలకృష్ణ గారు గెలుతున్నారు, ఆ సీట్లో వచ్చుగా ఎందుకు ఇవ్వాలా? మరి ఇదే నందమూరి సుహాసన గారికి కుకట్పల్లి సీట్ ఇచ్చారు కదా ఆ రోజు, ఆ ఓడిపోయింది కదా. నిజంగా నందమూరి కుటుంబ సభ్యుల మీద మీకు అభిమానం ఉంటే ఆమె అక్కడ ఆవిడ ఓడిపోయినప్పుడు ఆమెను తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ మీకు ఎమ్మెల్సీ కానీ రాజ్యసభ కానీ ఎందుకు ఇవ్వాలా? కనీసం ఏపీలో ఎమ్మెల్సీ ఎందుకు ఇవ్వాలా? ఓకే, అంటే వాడుకొని వదిలేయటం చంద్రబాబు నాయుడుకి అలవాటు కాబట్టి. సో ఎవరినైనా అలానే వాడుకొని వదిలేస్తాడు. సో వాళ్ళు ఎవరు పోటీ చేస్తారా లేదా నాకు తెలిసి చేయరనుకుంటున్నాను. ఆమె పొలిటికల్గా వచ్చి చేయరనుకుంటున్నాను, ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈ చంద్రబాబు నాయుడు కుటుంబం గురించి. ఎందుకు తెలియదు? తారకరత్న గారు చెప్పుంటారా, అలేఖ్యారెడ్డి గారు చెప్పుంటారు కదా వీళ్ళు అట్టంటి వాళ్ళు. ఆమె కూడా రామారావు గారి వీడియోలు చూసుకుంటుంది కదా, ఇంటర్నెట్లో వస్తాయి కదా. సో నందమూరి సుహాసిన గారికి ఏ విధంగా వీళ్ళు అవమానకర రీతిలో, ఎందుకంటే ఆమె ఓడిపోయిందంటే అక్కడ అవమానం కదా. సరే ఓడిపోయింది ఆమె, మరి ఏమో తీసుకొచ్చి ఎందుకు ఇవ్వాలి అక్కడ ఏపీలో? ఏపీలో ఎమ్మెల్సీ ఇవ్వచ్చుగా, మరి నీ కొడుకును మంత్రి చేసావే అడ్డదారులు ఎమ్మెల్సీ ఇచ్చి, మరి నందమూరి సుహాసన గారిని ఎందుకు చేయాల? నందమూరి సుహాసన గారిని మీకు హరికృష్ణ గారి మీద నిజంగా అభిమానం ఉంటే, కుటుంబ సభ్యుల మీద మీకు గౌరవం ఉంటే, నందమూరి కుటుంబం మీద మీకు గౌరవం ఉంటే, నందమూరి సుహాసిని గారికి ఏపీలో ఎందుకు నారా లోకేష్ లాగా ఎమ్మెల్సీ చేసి మంత్రిని చేయాల?
ఈ స్టేట్ వేరు ఆ స్టేట్ వేరు కదండి వెంకట రెడ్డి గారు. ఎవరు స్టేట్? చంద్రబాబు నాయుడు ఉంటుంది ఏ స్టేట్లో? ఆడ ఓటు హక్కు రాసుకుంటే అదే స్టేటు. రాజ్యసభ ఇవ్వచ్చు కదా ఎవరికైనా? ఎందుకు ఇవ్వాల? రాజ్యసభ ఇవ్వచ్చు కదా, పెద్దల సభకు ఎందుకు పంపించాలా? ఇప్పుడు హెచ్ఎం ఆరకృష్ణ గారు తెలంగాణనే కదా, నిరంజన్ రెడ్డి గారు, మరి మీరు ఎందుకు ఇవ్వాల? సో వాడుకొని వదిలేయటం వాళ్ళకి అలవాటు, అలానే వదిలేస్తారు. ఇటువంటి రాజకీయాలే చంద్రబాబు గారు చేయబోతున్నారు అంటారా? ఈయన యాత్ర పుణ్యం అని ఆయన చనిపోయాడు. ఈయన యాత్ర ఏ నిమిషాన్ని స్టార్ట్ చేశాడో ఓ నిండు ప్రాణాన్ని బలికొన్నాడు. చంద్రబాబు నాయుడు గురించి చెబుతారు, చంద్రబాబు నాయుడు పెద్ద దరిద్రము అరిష్టమని జనాలకు తెలుసు. హెల్త్ బాగాలేక ఆ రోజు ఏ విధంగా కొప్పు కూలిపోయాడు, ఆ తర్వాత హాస్పిటల్ ఏ 3 రోజులు ఏ విధంగా నుంచితో పోరాడారు. నేను అవసరం లేదు సార్, వరుణ దేవుడు చంద్రబాబు నాయుడు ఉంటే మన ఆంధ్రప్రదేశ్కే కాదు పక్క రాష్ట్రాల దగ్గర కూడా వచ్చాడు కదంట. ఎందుకు వాళ్ళిద్దరికీ పడదా ఏంటి? అది ఇతను అరిష్టం చెప్పాను కదా. సో చంద్రబాబు నాయుడు అనే అతను అరిష్టం కాబట్టి చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు పాదాలు మంచిది కాదని చెబుతారు. అది క్లియర్గా అనేక సార్లు ప్రూవ్ అయింది. 29 మంది పుష్కరాల్లో చంపినా, మొన్న 8 మందిని కందుకూరులో చంపినా, మొన్న 3 ముగ్గురిని గుంటూరులో చంపినా. సో చంద్రబాబు నాయుడు ఇప్పుడు కొడుకు లోకేష్ కూడా అదే వారసత్వంగా వచ్చింది. ఇద్దరు ఐరన్ లెగ్స్ అనమాట, ఐరన్ లెగ్ తండ్రి, ఐరన్ లెగ్ కొడుకు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm. అందరికి నమస్కారం, నేను మీ ప్రణవ్ కౌశిక్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70 mm. హాయ్ గాయ్స్, దిస్ ఇస్ రమ్య పసుపులేటి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm. హాయ్, దిస్ ఇస్ పరశురామ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70 mm తెలుగు. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీబడి, నేను మీ పూజిత పొన్నాడ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm ఛానల్. హాయ్, దిస్ ఇస్ అవినాష్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ తెలుగు 70 mm. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm.